మానసిక ఒత్తిడికి లోనయ్యే వృత్తిలో ఉన్న పోలీసులు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే విధులను సక్రమంగా నిర్వర్తించగలరని కడప జిల్లా ఎస్పీ అన్పురాజన్ పేర్కొన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా కడప నగరంలోని ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసి తగు సూచనలు సలహాలను అందజేశారు. విధి నిర్వహణలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్న పోలీసుల ఆరోగ్య బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మేధస్సు వేగంగా పనిచేస్తేనే విధులపై దృష్టి సారించగలరన్నారు. ఆ దిశగా పోలీసుల ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నమస్కారం. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు సిబ్బందికి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ మెడికల్ క్యాంప్ డయాగ్నోసిస్ టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ దాదాపు డిఫరెంట్ థింగ్స్ నుంచి కూడా పెద్ద డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా మెడికల్ ఒపీనియన్స్ తీసుకోవడానికి కోసం ఈ క్యాంప్ని నిర్వహించున్నాము. సో ఈ ఒక మెడికల్ క్యాంప్ మన పోలీస్ కమామరేషన్ డే నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. వాటిలో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆల్రెడీ ఆఫీసర్స్ అని మేము చాలామంది వచ్చినారు. దీంతో భాగంగా బ్లడ్ డొనేషన్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వారి ఇంట్లో జనరల్ పబ్లిక్ కోసమే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం కాబట్టి పబ్లిక్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కూడా కోరుతున్నాము. మరోవర్ రెడ్ క్రాస్కి సంబంధించి దర్ ఇస్ స్పెషల్ ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్లడ్ డొనేషన్స్ మీద. సో దాంట్లో భాగంగా కూడా ఇవి జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చెప్తున్నారు. మేడం మీరు పక్కన రండి మేడం ప్లీజ్. సార్ సార్ సార్